ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మానసికమైనటువంటి అభిరుచులకి అనుగుణంగా నడుచుకునే వ్యక్తులు మీకు దొరుకుతారు. వాళ్ళతో కలిసి పనిచేయటం చాలా సంతోషంగా మీరు భావిస్తారు. జీవితంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్ని విజయం సాధిస్తాయి, కొన్ని విజయం సాధించలేవు. కానీ గొప్పవాళ్ళతో కలిసి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా పనిచేసాం అనేటువంటి ఒక భావన, ఒక సంతృప్తి, ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా అనుకూలంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే కోణంలో ప్రభుత్వ తప్పిదం వల్ల లేక కొన్ని సంస్థల తప్పుడు నిర్ణయాల వల్ల, వాళ్ళ చేతగానితనం వల్ల మీకు లభించవలసినటువంటి ప్రయోజనాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్గా మంచి ప్రఖ్యాతి సాధించగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మెలకువలు తెచ్చుకొని ఎక్కడ కూడాను మాట తూలకుండా అహంకారం లేకుండా చాలా జాగ్రత్తగా మనం ఎంత ఎదుగుతున్నామో అంతగా ఒదిగి ఉండాలి అనే పద్ధతిలో మీరు నిర్వర్తించేటువంటి కార్యాలయాలు కార్యకలాపాలు చాలా బాగుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించుకుంటే ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అన్యోన్యంగా ఉండి ఒకే మాటగా ఉండి ఐకమత్యంతో కూడా వాతావరణంలో మనం అభివృద్ధి సాధించాలా, లేకపోతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనస్మర్థంతో మనం కాలక్షేపం చేస్తే మన కుటుంబ పరిస్థితి, మన ఆరోగ్య పరిస్థితి, బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచన చేయటం అనేది ఈ సందర్భంగా చెప్పదగినటువంటి సూచన. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలోనే కష్టపడి మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ని సాధించాలి. భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణాన్ని ఏర్పరచాలి. ఈ ఉద్దేశంతోటే మీరు పరిపరివితాలుగా కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంది. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా
అనుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి ఆర్డర్లు సంపాదించడానికి మీరు వేసినటువంటి ఎత్తుగడలు, చేస్తున్న కృషి సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడంలో భాగంగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నూతనమైనటువంటి సన్నిహితులైనటువంటి తెలివి గల వాళ్ళైనటువంటి సామర్థ్యం కలిగిన వారిని భాగస్వాములుగా పెట్టుకుంటారు. మీ కార్యక్రమాన్ని విజయవంతమైన పదాలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు 190 వాళ్ళు ఒక్కొలికి వస్తాయి. ఈ మూడవ వల్ల మంచి రోజులు లేకపోవటం వల్ల కొన్ని విషయాల్ని పూర్తి చేయలేకపోతారు. ఏది ఏమైనా దాదాపుగా సంబంధం కుదిరినట్లే మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి కోణంలోనూ ఎక్కడ ఎవరితో కూడాను మాట అనిపించుకోకుండా మన పని మనం సక్రమంగా చేసుకుపోవాలి అనే ధోరణిలో మీరు కష్టపడేటువంటి విధానం అందరికీ కూడాను నచ్చే విధంగా ఉంటుంది. ఒక ఉన్నత స్థానంలో ఉండి 10 మందికి సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులై ఉండి మీరు నిగర్వంగా నలుగురిలో కలిసిపోవటం, అందరినీ ఆప్యాయతగా పలకరించడం మీ మానసికమైనటువంటి పరిస్థితికి మీ మానసికమైన పరిస్థితిని స్పష్టం చేస్తుంది. ప్రజా సంబంధాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. అదే కోణంలో మీరు రాజకీయంగా మంచి ఎదుగుదలని సాధించగలుగుతారు. రాజకీయంగా అప్రతిష్ట పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోటీ పెట్టుకోవటం అనవసరం. ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్తారు అన్న విధంగా ఉంటారు, కానీ ఎక్కడ బాహబాహ్య విమర్శలకి దిగరు. మిమ్మల్ని విమర్శించినా కానీ దానికి ప్రతి సమాధానం చెప్పరు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అడిగేటువంటి కోరికలు మీరు నెరవేర్చలేరు. డబ్బులు లేక కాదు, పరిస్థితులు బాగాలేక అది వాళ్ళకి అనవసరం, అందువల్ల వాళ్ళకి ఇబ్బంది ఉందని మీరు ఊరుకోవడం జరుగుతుంది. వాళ్ళెవరూ పట్టినటువంటి కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా మాకు అవే కావాలి అని చెప్పని వాళ్ళు గట్టిగా పంతానికి పోతారు. ఈ నేపథ్యంలో ధిక్కారణ ధోరణి వినిపిస్తున్న సంతానానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మీరు కఠినంగా ప్రవర్తిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి వారం, మానసికమైన సంతోషం కలుగుతుంది. వైర వర్గాన్ని అధిగమించగలుగుతారు. మీ స్థాయి ఏమిటో, మీ పాండిత్యం ఏమిటో, మీ అధికారం ఏమిటో అందరికీ కూడాను అర్థమయ్యేలా చేయగలుగుతారు. ప్రజల్లో మీకున్నటువంటి ప్రఖ్యాతిని చూసి మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు, తగ్గుతారు. మీరు అనుకున్నటువంటి స్థాయి స్థానం సాధించామనేటువంటి ఓ సంతృప్తి సో మీరు ఉన్నప్పటికీ మనం సాధించేది చాలా స్వల్పం, సాధించవలసింది చాలా ఎక్కువగా ఉంది, దానికోసం మనం ఇంకా ఎక్కువగా కష్టపడదాం అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. వివాదాస్పదమైన అంశాలు,
స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు సానుకూలపడతాయి. మీ శత్రువర్గం తప్పులు చేస్తూ ఇంకా ఊపిరిలోకి కూరుకుపోయినట్టుగా కూరుకుపోతోంది. మీరు ప్రఖ్యాతి సాధించగలుగుతారు. కష్టపడి జీవితాశయాన్ని సాధించాలని చెప్పని ఈ వారం శ్రమిస్తారు. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. సంతాన సంబంధ విషయాల్లో కూడాను మీరు కోరుకున్నటువంటి మంచి మార్పుల్ని తెచ్చుకోగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా స్థిరమైన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మనస్సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని కష్టపడి సాధించగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ పద్ధతిలో మాత్రం మార్పు రాదు. మీరు అనుకున్నటువంటి రాతపాట్లోనే వెళ్ళి రూపాయి సంపాదించుకోవడానికి ఇష్టపడతారు. దొడ్డిదారిలో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునే మార్గానికి మీరు ఇష్టపడరు. ప్రతి విషయంలో కూడాను స్వతంత్రమైనటువంటి మీ నిర్ణయాలు, స్వతంత్రమైన మీ భావాలు, ఇవి ఏవైతే ఉన్నాయో అవి చాలా వాడికి ఇబ్బంది కలిగిస్తాయి. సమాజం పోతున్నటువంటి పోకడికి మీ ఆలోచన విధానానికి ఎక్కడా పొంతన కుదరదు. అందరూ ఇదే లేటెస్ట్ అండి అంటారు, అందరూ ఇదే పద్ధతి అండి అంటారు. ఏమండి మనం 20వ శతాబ్దంలో ఉన్నామండి అంటారు కొంతమంది. రోజులు మారిపోయాయండి, ఆ పద్ధతులు ఇక్కడ చెల్లవు అని కొంతమంది అంటారు. అసలు మీరు చేసేదే శుద్ధ తప్పు, మీ ఆలోచన విధానమే చాలా పొరపాటు అని కొంతమంది అంటారు. మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కూడాను నేరమా? కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి కొనుక్కున్నటువంటి స్థలం కానీ పొలం కానీ నీది కాదు నాది అని చెప్పి లాక్కుంటే ఇది ఆచారం అవుతుందా, సాంప్రదాయం అవుతుందా, 20వ సెంచరీ అవుతుందా? ఎప్పుడే ఏ సెంచరీలో లేదా ఎప్పుడైనా అది అన్యాయమే కదా అంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. బలవంతుడితే రాజ్యం అని స్పష్టమవుతుంది. రౌడీజందే పై చేయి అని తేలిపోతుంది. ధర్మం ఒంటి కాలు మీద కూడా నడవట్లేదని అర్థమైపోతుంది. న్యాయానికి పూర్తిగా కళ్ళు పోయాయని మీకు స్పష్టమవుతుంది. మారుతున్నటువంటి కాలంతో పాటు మనం కూడా మారాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. ఏది ఏమైనా కఠినంగా ప్రవర్తించి మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి అని స్థిరంగా నిర్ణయించుకుంటారు. నేను నా కోసం కాకపోయినా నన్ను నమ్ముకున్నటువంటి పిల్లల కోసమైనా నేను మారాలి అని మీరు మారుతారు. వీళ్ళందరికంటే ఎక్కువ స్థాయిలో అన్ని విషయాల్లోనూ మనం దాటిపోవాలి అనుకుంటారు. అంటే వీడు చేస్తున్న రౌడీజం కన్నా, దౌర్జన్యం కన్నా, దోపిడీ కన్నా మనమే ఇంకొంచెం ఎక్కువ స్థాయిలోకి వెళ్దాం, సమాజమే చెడగొట్టింది అనేటువంటి పేరు ఎట్లాగో వస్తుంది. నాకు నేనుగా చెడిపోలేదు, సమాజం నన్ను చెడగొట్టింది, ఏం చేయాలి? అందుకని మన ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి నిర్ణయించుకొని అనేక రకాలైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలని ప్రారంభిస్తారు, అభిప్రాయాలు మార్చుకుంటారు.
మీలో వచ్చినటువంటి ఈ మార్పు కూడాను కొంతమందికి సంతోషకరంగా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళకి ఓ 10 రూపాయలు వస్తాయి. ప్రతి విషయంలో కూడాను నైతిక ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మీరు అలా ఇవ్వడం పొరపాటు అని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు నిజమవుతాయి. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కథలతోటి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దశ 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పొందాలో నడిపించుకోగలుగుతారు. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 20 రూపాయలు వస్తాయి. వివాహ శుభకార్యాల విషయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాల వల్ల కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. అందరితోటి మంచి అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా మీరు బురిజల్ భావాల్ని బయటపెట్టరు. అందరితోటి సర్దుకుపోవాలనే ఆలోచనలో మీరుంటారు. కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా మీకంటూ ఒక పరిమితులు పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా తగాదాలు పెట్టుకోవడం కానీ విసురుగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయరు. అయితే ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళ స్వార్థపరమైన ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యవహారాలు, ఇవన్నీ మీరు మనసులో రికార్డ్ చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు వాతపడదాం, అనవసరంగా మనం మాట్లాడకూడదు. దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి. ఈలోపే మనం తొందరపడితే మనం నేరస్తులం అవుతాం. నేరస్తులనే వాళ్ళు తప్పించుకుపోతారు అనేటువంటి వ్యూహంతో మీరు నడుచుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ముడిపడతాయి. పెళ్లి కాదని దిగులు పడ్డ మగపిల్లల పెళ్లిళ్ళ విషయంలో కూడా సానుకూలమైన మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రేమ పెళ్లిళ్ళకు సంబంధించిన విషయ వ్యవహారాలు విఫలం అవుతాయి. అందువల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. అదేవిధంగా భూమి సంబంధమైన, బంగారాలకు సంబంధించిన, లోహాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు రెండూ కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు వేరు, వ్యవహారాలు వేరు. అనువంశికంగా మీకు రావాల్సిన ఆస్తుల విషయంలో కూడా మీకు న్యాయం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండేటువంటి మీరు చాలా విషయాల్లో మీరు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడించి విషయాన్ని బయటికి రప్పించి తదుపరి మీరు మాట్లాడి మీకు అనుకూలంగా సన్నివేశాన్ని, లాభాల్ని మలుచుకోగలుగుతారు. వ్యూహాత్మకమైనటువంటి మీ యొక్క తత్వం ఏదైతే ఉందో దానివల్ల మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ భగవంతుడు అండగా ఉన్నాడు అనేటువంటి ఒక మంచి భావనతోటి మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా నా గొప్పదనం, ఇదంతా నేనే గురేశాను, ఇవన్నీ నేనే సాధించాను అనే పద్ధతిలో మీరు నడుచుకోరు. పూజా కార్యక్రమాల్లో చక్కగా మహాతీర్థపుడితోటి అభిషేకం చేయండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే సుమంగళి పసుపుతోటి
శివలింగాలు చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీన్ని ఉపయోగించడం వల్ల పూజల్లో సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దోషాలు పోయి సంతానానికి మేలు దొరుకుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థికంగా, విద్యాపరంగా, శుభకార్యాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో నూతనమైనటువంటి విషయాల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, తద్వారా లాభాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను జిఎస్టీ వల్ల, బ్యాంకు లావాదేవీల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడాను మీకు రావాల్సిన లాభాలు, కంపెనీ గుడ్విల్లు, మీ గుడ్విల్లు కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరంతరం శ్రమజీవిగా ఉంటూ ఏ రోజు కూడాను సౌఖ్యాన్ని కోరుకొని మీరు కొంత విరామం కోరుకుంటారు. ఓ 2 రోజులు 3 రోజులు ఎటన్నా వెళ్ళొద్దాం సరదాగా, మనసు ప్రశాంతత కోసం. ఈ వ్యవహారాలన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ అప్పుడే ముఖ్యమైనటువంటి వ్యక్తులు వస్తున్నామని చెప్పి కౌరు పెట్టడం, మీరు విహారయాత్ర వెళ్ళలేకపోవటం జరుగుతుంది. సరే, ఏది ఏమైనా ఇష్టదైవాన్ని సందర్శించుకున్నాం, దండం పెట్టుకున్నాం, అంతవరకు చాలే అని సరిపెట్టుకొని మళ్ళీ మీ రొటీన్ వ్యవహారాల్లోకి వచ్చేస్తారు. కుటుంబ సంబంధం విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తీరిపోయే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయాలని మనసులో నిర్ణయించుకుంటారు. ఆ విషయాలు పైకి చెప్పరు, చెబితే అనేక రకాల ఇబ్బందులు వస్తాయని మీకు తెలుసు. దాన్ని వేరే వాళ్ళ పేరు మీద కొనాలని మీ ఉద్దేశం. దానికి మీ జీవిత భాగస్వామి అనుకూలత, ఆమోదం కూడా తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని ఈ వారం మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలోనూ, ఆడపిల్లల విషయంలోనూ ఉన్న దిగులు ఏదైతే ఉందో అది ఈ వారం కూడా కొనసాగుతుంది. దగ్గరదాకా సంబంధాలు రావటం, దూరంగా వెళ్ళిపోవటం, ఏ ఒక్కటి సానుకూలంగా ఉండకపోవటం మానసికమైన వేదనకి, ఇబ్బందికి కారణమవుతుంది. డబ్బులు ఇచ్చిన చోట రావట్లేదు, మనం ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరుగుతుంది. మనం ఇవ్వాల్సిన చోట ఎలాగిచ్చేస్తాం, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇస్తామని చెప్పి అడిగితే పలానప్పుడు ఇస్తానని చెప్పి చెప్పకుండా తగాదాలు పెట్టుకోవటం, వక్రంగా మాట్లాడటం మీ మానసిక వేదన కారణమవుతుంది. మనుషులు ఇలా ఉంటారా, ఇలాగా కూడా ఉంటారా అని మీరు ఎప్పుడు చూడనటువంటి కొత్త కోణాన్ని చూస్తారు. డబ్బుల కోసం కన్న తల్లిని కూడా హత్య చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి గ్రహించి ఆ వాస్తవాన్ని మీరు తట్టుకోలేక, భరించలేక ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. సరే, ఏది ఏమైనా ఎవరికి కూడాను డబ్బులు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు అని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పి ఆశ్రయం వద్దు, దానంగా ఇచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి అని మరో నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా వారాంతంలో మీరు అనుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం విజయవంతం అవుతుంది. మీ స్థాయిని, మీ స్థానాన్ని తెలియజేసే విధంగా మీరు చేసిన మంచి పని అందరితోటి ప్రశంసింపబడుతుంది, మీకు మనసంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్య నాగరితో ఉదయం సాయంత్రం స్నానం చేయండి, దరిద్రాలు పోయి
లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో కంటే కూడాను వారాంతంలో మంచి ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ఉద్యోగం సాధిస్తారనే మీ కోరికకు తగిన విధంగా కృషి చేయగలుగుతారు. అందుకు తగినటువంటి శుభ పరిణామాలు ఈ వారం మీకు గోచరిస్తున్నాయి. సివిల్ సర్వీసుల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అందుకు సంబంధించి మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దృఢపరచుకోగలుగుతారు. కుటుంబం యొక్క స్థాయిని స్థానాన్ని నిలబెట్టాలని మానసికమైనటువంటి ఒక పట్టుదలతోటి మీరు చేసేటటువంటి కార్యక్రమాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. రాజకీయపరమైనటువంటి విషయాల్లో వారసత్వంగా వచ్చినటువంటి ప్రజాభిమానం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతారు. మీరు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న పనులకి ఎక్కడ కూడాను పొత్తులు కుదరకపోవటం, రకరకాల పార్టీలు మారటం వల్ల ప్రజలకు మీ మీద నమ్మకపోవటం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. కనుక వీటన్నిటి ఇంకా సమయం ఉంది కనుక సర్దుబాటు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరి అదే జ్యోతిషశాస్త్రం వల్ల ప్రయోజనం. మీరు మీ సమస్యలను మీరు తెలుసుకున్నారు, వాటిని మీరు పరిష్కరించుకోగలిగితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందుకోసమే ఈ జ్యోతిషశాస్త్రాన్ని మహర్షులు ఎంతో కష్టపడి వాళ్ళ తపస్శక్తి ధారపోసి మనకి అందించారు. వ్యాపార సంబంధాల విషయాల్లో తీసుకున్న నూతన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి, లాభాలు బాగుంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో జీరో బిజినెస్ చేయాల్సి వస్తుంది. తప్పని పరిస్థితులు జిఎస్టీ చాలా ఇబ్బంది పెడుతుంది, జిఎస్టీ విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ కూడాను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేయాలని మీ మీద ఇతర భాగస్వాములు ఒత్తిడి చేస్తారు. కష్టమైన నిష్ఠురమైన ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల్ని మనం పాటించాలి, అనుసరించాలి. బాధ్యత గల పౌరులుగా మన యొక్క కర్తవ్యం అని చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా మనసు మార్చుకొని అదే కోణంలో చక్కగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకమైన కొత్త విధానాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మనం ఎప్పటికైనా బెనిఫిట్ పొందగలుగుతాం అనేటువంటి మానసికమైన ధైర్యం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో నిర్ణయాలన్నీ కూడాను ఇంట్లో వాళ్ళకే వదిలేస్తారు, ఖర్చు మాత్రం నేను పెట్టుకుంటారు, సంబంధాలు మీరే చూసుకోండి. మీ మానసికమైనటువంటి భావాలకు తగిన సంబంధాలు నేను తేవచ్చు, తేలేకపోవచ్చు. మీరే సంబంధాలు నిర్ణయించుకోండి. సాంప్రదాయబద్ధమైన వాతావరణంలో వైభవంగా పెళ్లి నేను చేస్తాను అని మీరు చెప్పడం అనేది జరుగుతుంది. చాలా విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి బాధ్యత నెత్తిన పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. ఒక కమిట్మెంట్ తోటి పనిచేయడానికి కూడా మీరు ఇష్టపడరు. మీకు తోచిన సమయంలో, మీకు ఉల్లాసంగా ఉన్న సమయంలో, మీ మూడు భవన టైంలో పనిచేయడానికి మాత్రమే ఇష్టపడతారు. కానీ ఎక్కడ కూడాను ఇన్ని గంటలే కష్టపడతారని చెప్పని ఎగ్రిమెంట్ రాయరు. ఎవరైనా అప్పు తీసుకోవడానికి బ్యాంకు వచ్చినప్పుడు మిమ్మల్ని మధ్యవర్తిగా ఉండి మీడియేటర్ సంతకం పెట్టబట్టే ఆ డబ్బులు నేను ఇస్తాను కానీ మీడియేటర్ సంతకం మాత్రం నేను పెట్టను అని మీరు స్పష్టంగా చెబుతారు. ఎందుకంటే ఏ విషయంలోనూ
మనం బాధ్యత వహించకూడదు. ఇతరులకు సంబంధించిన విషయాలు, దాని తాలూకు ప్రభావాలు మన మీద అస్సలు పడకూడదు అనేటువంటి ఒక ధోరణిలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని ప్రకారమే ఇవన్నీ కూడా అలా జరుగుతాయి. ఈ వారం మీలో వచ్చిన ఈ మార్పుని కంటిన్యూ చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ రాశిలో జన్మించే వారికి ఆరోగ్యకర అనుభవం ఉంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి పలుకుబడి వల్ల వాటి జాగ్రత్తగా అధిగమించగలుగుతారు. సంతాన సంబంధించిన విషయాల్లో వాళ్ళ పురోగతి కోసం, వాళ్ళ యొక్క చదువు కోసం మీరు పడ్డటువంటి కష్టం, మీ మానసిక వ్యధ వాళ్ళు అర్థం చేసుకోకపోవటం మీ మానసికమైన వేదనకి కారణమవుతుంది. గుర్రాన్ని గాటిదాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు మనం తాగించలేం అని సామెత మీరు గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కారు. మన పవిత్రమైతే మనం చేద్దాం, చేశాం అయిపోయింది, వాళ్ళు ఏం చేయదలుచుకుంటారో వాళ్ళ ఇష్టం, మనం ఒత్తిడి పెట్టకూడదు అని నిర్ణయించుకుంటారు. ఇంట్లో వల్ల, అధికారాభం వల్ల మీరు ఒక మాట మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ఇంకో మాట మాట్లాడటం వల్ల ఈ రెండింటి గ్యాప్ మధ్య పిల్లల్లో వాళ్ళ భావనలో, వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ రకమైనటువంటి విధానానికి మనమే కారణం అని చెప్పని ఓ రకంగా మీరు సరిపెట్టుకుంటారు. అయితే సమాజంలో వాళ్ళ స్థితి కోసం, వాళ్ళ స్థిరత్వం కోసం, వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఇంట్లో వాళ్ళు ఎంతగానో దిగులు పడతారు. రకరకాలుగా వాళ్ళ పేరు మీద పూజా కార్యక్రమాలు కూడా చేయిస్తారు, వాళ్ళ మనసు మారాలని, వాళ్ళ మంచి రోజులు రావాలని. ఏది ఏమైనప్పటికీ మన కృషి మనం చేయకుండా, మన కృషిలో లోపం ఉంచుకొని పూజల పురస్కారాలు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందని భావించడం అనేది చాలా తప్పు. మనం చేసేటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. దానికి భగవద్గ్రహం కోసం పూజా పురస్కారాలు, యజ్ఞయాగాది హోమాది క్రతువులు చేయటం మంచిది. కానీ భగవంతుడు ఒకటే చెప్పాడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ కృషి నువ్వు చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే నేను బాధ్యత వహించను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏది ఏమైనప్పుడు కూడాను క్రమశిక్షణాయుతమైన వాతావరణం లేకపోతే ఎంత డబ్బులున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత హోదా ఉన్నా దాన్ని పిల్లలు నిలబెట్టుకుంటారని నమ్మకం మాత్రం లేదు. పిల్లలకి విద్య అబ్బితే ఎవ్వరూ దాన్ని తీసుకెళ్ళలేరు. వాళ్ళ దగ్గర 100 కేజీలు బంగారం ఉన్నా ఎవరో కూడా లాక్కెళ్ళచ్చు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఉన్నా ఇంకో రకంగా పోవచ్చు, కానీ విద్య ఉంటే మాత్రం పోదు. పండిత పుత్ర పరమశుట్ట అనేటువంటి ఒక సామెత చెప్పారు. అలా కాకుండా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని మీరు చేసే కృషి ఈ వారం కొంతమేరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మీకు మనస్సంతోషగలుగుతుంది. పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి, వాళ్ళ జీవితాలు బాగుండటానికి మనం అనేక రకాల పనులు చేస్తుంటాం. వాటిల్లో ఇది కూడా ఒకటి, సుగంధ సిద్ధగంధాక్షతలు. అసలు ఏంటివి? మహాభారత యుద్ధంలో విజయం కోసం అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని నిత్యం సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించాడని
స్పష్టంగా మన గ్రంథాల్లో వ్రాసింది. అదేవిధంగా అశ్వశరుడు అనేటువంటి సర్పం నాగాసురంగా మారి కర్ణుడి యొక్క అంబుల పొదిలో చేరి ఉంది. ఆ నాగాసురాన్ని కర్ణుడు సుగంధ సిద్ధ గంధాక్షులతోటి 14 సంవత్సరాల పాటు పూజించాడని శాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పారు. ఈ సుగంధ సిద్ధ గంధాక్షితులు అనేటువంటివి పూజా కార్యక్రమాల్లో అత్యుత్తమైనవి. ఆ అనేక రకాలైనటువంటి దేవతా వృక్షాలకు సంబంధించిన బెరడులు, అదే కొండలో సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా సమ్మేళితం చేసి తయారు చేసిందే, యజ్ఞశాలలో తయారు చేసిందే ఈ సుగంధ సిద్ధగంధాక్షితలు. ఇది దీనికి సంబంధించిన చరిత్ర. దీంతో పూజ చేస్తే మన జీవితాలు కూడాను సుగంధంగా పరిమళంగా ఉంటాయని పెద్దల యొక్క భావన. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్తే సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేతికొచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. వాటిని దొరకపుచ్చుకొని మంచి అవకాశాలని ఉపయోగించుకోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి స్థానంలో సంతానం నిలుస్తారు. మెరిట్ మార్కులు సంపాదిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది, అంటే మరొకరికి ఉద్యోగం వస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో చెప్పుకోదగిన సానుకూలమైన ఫలితాలు లేకపోయినా ఓ మాదిరి మంచి ఫలితాలని పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మీ సలహా అడిగేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు, అందరి మీరు కోరుతారు. అదే కోణంలో సమిష్టిగా చేసిన వ్యాపారంలో వచ్చిన లాభాలు పంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడాను సంతృప్తికరంగా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మిగిలింది మీరు తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు అలా కాదని చెప్పని మీకు ఎక్కువ మొత్తాన్ని ఇవ్వటం, మీరు వద్దన్నా కానీ బలవంతంగా వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రజల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని దోచుకోకుండా అందరి పట్ల న్యాయంగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఇష్టపడి చేతిలో పెట్టిన డబ్బులు మాత్రమే తీసుకుంటూ కాలం గడిపే మీకు మంచి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. మీ గుడ్ విల్ అఖండంగా పెరుగుతుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ 4 రెట్లు పెరుగుతుంది. అయితే అమ్మేవాడు ఉండడు, కొనేవాడు ఉండడు, అది వేరే సంగతి. ఆస్తుల యొక్క రేట్ అయితే మాత్రం పెరుగుతుంది. మీ ద్వారా ఆస్తులు కొనుగోలు చేసి 100 రూపాయలు మీ ద్వారా పెట్టుబడి పెట్టి 100,000 రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తారు. ఈ రోజులు ఉన్న డబ్బులు నాశనం చేయటం, లేకపోతే స్నేహితులకి బొక్కబడటం, నమ్మక ద్రోహం చేయడం తప్ప ఇది కూడా నువ్వు పెట్టిన రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చింది ఇచ్చేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో కష్టపడ్డ డబ్బుని మీరెంతో కష్టపడ్డట్టుగా భావించి మీ ఆలోచన, మీ మేధస్సు అన్నీ కూడా రంగరించి వాళ్ళ కోసం స్థలాలు పొలాలు కొని ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకొని అక్కడెక్కడ మీ స్వార్థం చూసుకోకుండా ఆ కాగితాలు వాళ్ళకి అప్పచెబుతారు. అలా అప్పచెప్పిన కాగితాలు, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ అవి కొన్ని 1 కోటి రూపాయలు ఖరీదవుతాయి. ఆ రకమైనటువంటి సహాయం చేశారు కాబట్టి మీ మీద అందరికీ కూడాను గుడ్ విల్ పెరుగుతుంది. మీరు తనవాడు అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఒక జన్మకి దారు. కొంతమంది వ్యక్తులు మనల్ని నమ్మి వీడు మనవాడు అని చెప్పి అనుకుంటే ఆ జన్మ సార్థకమైనట్టే లెక్క.
దైవ సంబంధమైన కార్యక్రమాలు యథావిధిగా చక్కగా చేయగలుగుతారు. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహపడతారు. సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాల్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు. నూతనమైనటువంటి ఆధునికమైనటువంటి పోకడలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి దూరంగా ఉండాలని భావిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాచింతపూరితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్టదైక 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఏలినాడు సరి నడుస్తున్నప్పటికీ కూడాను మానసికమైనటువంటి ఉత్సాహం గోచరిస్తుంది. అనుకూల కార్యక్రమాలు చక్కగా అనుకూల సమయానికి పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు కూడా మంచిగా పూర్తవుతాయి, ఏమి సందేహం లేదు. అయితే ఒకటి, ఈ మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి ఆ శని భగవానుడి అనుగ్రహం కోసం అఘోర పాశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి శని స్వక్షేత్రం కాబట్టి ఈ హోమం చేయటం వల్ల మిగిలిన వాళ్ళకు వచ్చేటువంటి ప్రతిఫలం కంటే కూడాను ఎక్కువ ప్రతిఫలం వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి అనుకూలమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని, సమాజంలో ఎంతోమంది మన వైపే చూస్తున్నారని, కేవలం పేరు ప్రఖ్యాతులే కాదు శత్రువర్గం కూడా ఉన్నారని గ్రహిస్తారు. ఆ రకమైనటువంటి సెన్స్ మీకు ఉంది కాబట్టి చాలా విషయాల్లో మీరు విజయకేతనం ఎగరవేయగలిగారు. ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవడంలోనూ, ముఖ కవళికల్ని బట్టి వాళ్ళ భావాలు తెలుసుకోవడంలోనూ, ఏ సమయంలో ప్రజలు ఏ విధంగా దేనికి ఎలా స్పందిస్తారో తెలుసుకోవడంలోనూ, దానికి అనుగుణంగా నడుచుకోవడంలోనూ మీరు చాలా మేధావులు. అందులో ఏమీ తిరుగులేదు. దాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ఎవరి చెడుకి ఉపయోగించరు. మీ అభివృద్ధికి మీరు ఉపయోగించుకుంటారు. మీ సంతాన పురోగతికి మీరు చేసే పనులు కూడా ఉపయోగపడతాయి. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి దశాదిశ నిర్దేశం చేసి మంచి మార్గంలో నడిపిస్తారు. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస సంబంధమైన విషయాలు సానుకూలు పడతాయి. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఈ వారం కూడా పరిష్కారం కనపట్టలేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వారాంతంలో ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలుగుతారు, ఏమీ ఇబ్బంది లేదు. షేర్ మార్కెట్ బిజినెస్ మాత్రం స్పెక్యులేషన్ బిజినెస్ ఇలాంటివి చేయొద్దు, వాటి దూరంగా ఉండండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో మీ ఇష్టదేవతార్చన చేయండి, అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి పద్ధతులు మీరు ప్రవేశపెట్టిన ఏవైతే ఉన్నాయో అవి జనాదరణకు నోచుకుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు ఆందోళన పడ్డట్టుగా సంఘటనలు ఏమి జరగవు. వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు, మీ ప్రతిష్టని నిలబెట్టగలుగుతారు. కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం వాళ్ళకి ఉండటం కూడా చాలా అవసరం. ప్రతి విషయాన్ని పొద్దుగుగ్గులు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు రకమైన విసుగు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అందుకని కొన్ని విషయాలు చూసి చూసినట్టుగా పోవాలి, కొన్ని విషయాలు చూసి సర్ది చెప్పినట్టుగా ఉండాలి, కొన్ని విషయాలు చూసి కూడాను చెప్పవలసినటువంటి విషయాన్ని నర్మగర్భంగా చెప్పాలి, డైరెక్ట్గా చెప్పకూడదు. ఉదాహరణకి సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, ఏమిటోరా టొబాకో ఒక ఆచరణ మంచిది కాదని పేపర్లో పదే పదే రాస్తున్నారు, ఏ సినిమాకి వెళ్ళినా కానీ ఇదే అడ్వర్టైజ్మెంట్లు చూసావా నువ్వు అన్నారనుకోండి, అర్థమైపోతుంది మనం చేస్తున్న పనులు నాన్నకి అమ్మకి తెలిసిపోయింది. కొంచెం లౌక్యం ప్రదర్శించడం వల్ల జాగ్రత్తగా వాళ్ళని ఒక ప్రత్యేకంగా డీల్ చేయటం వల్ల అనుకూల ఫలితాలు మీరు ప్రతి రంగంలోనూ సాధించగలుగుతారు. కార్యాలయంలో, వ్యాపారంలో, అన్ని చోట్ల మీరు అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటి వెళ్ళగలుగుతారు. మనుషులతో పనిచేయించుకునే విధానం తెలియాలి, వాళ్ళని ఆకర్షించేటువంటి విధానం తెలియాలి. అది తెలిసినటువంటి మీకు సాధించలేదంటే ఏమీ లేదు. కానీ కోపం అనేది ప్రతి ఒక్క విషయాన్ని చెడగొడుతుంది. ఈ కోపం వల్ల ప్రాప్తి, ప్రాకారము, ఈశత్వము మొత్తం కూడా పోతాయని చెప్పని మహర్షులు చెప్తున్నారు. మీరు కోపాన్ని పక్కన పెట్టి మీలో ఉన్నటువంటి ఒరిజినల్ టాలెంట్ ఏదైతే ఉందో దాంతో వ్యవహారాల్ని మీరు డీల్ చేస్తే చక్కగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. రాజకీయంగా మీకు ఉన్నటువంటి పలుకుబడి, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న పదవి ఏదైతే ఉందో దీనికంటే కూడా ఉన్నతమైనటువంటివి వచ్చే పరిస్థితిగా గోచరిస్తున్నాయి. ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవాల్ని నిలబెట్టుకోవడంలో, వాటిని చక్కగా మెయింటైన్ చేయడంలో మీరు అనుసరించే పద్ధతి చాలా అనుకూలంగా ఉంది. కానీ మీ ప్రత్యర్థులు మీకంటే బలవంతులైన వాడు కనుక ఈ విషయం గురించి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయవలసిన అవసరం మీకు ఏర్పడవచ్చు. వివాహ శుభకార్యాల విషయంలో అందరిది ఒకటే మాట అవుతుంది, మీరు కోరుకున్న గొప్ప సంబంధం, మంచి సంబంధం కుదురుతుంది. ఇక్కడ గొప్ప సంబంధం ఏంటి, మంచి సంబంధం ఏంటంటే డబ్బులు ప్రామాణిక కాదు, వాళ్ళ కుటుంబం ఎట్లాంటిది, వాళ్ళ వంశపారంపర్యం ఎలాంటిది, పిల్లవాడు ఎలాంటి వాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, బుద్ధిమంతుడా కాడా, ఇలాంటి విషయాలు ప్రామాణికంగా మంచి సంబంధాన్ని మీరు ఎన్నుకోగలుగుతారు. డబ్బుల గురించి కాదు, అది తక్కువై మీరేనాడు బాధపడలేదు కూడా, దానికోసం సంబంధం చుట్టలేదు. మనకు ఒక మంచి సంబంధం కుదిరితే చాలు, అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు, ఆ రకమైన లక్షణాలు బాగా ఉన్నటువంటి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహపరంగా సొంత ఆలోచనలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి ఆహ్వానించాలని చెప్పని మీరు భావించిన వ్యక్తులు మీకు తప్పుడు మాటలు చెప్పి మోసం చేయటం అనేది జరుగుతుంది. మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది, మానసికమైనటువంటి బాధ కలుగుతుంది. ప్రేమంటే మోసం, మోసమే ప్రేమ అనేటువంటి భావనలో కొంత మీరు ఇబ్బంది పడతారు. ఇది అందరికీ కాదు, కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుంది గ్రహగతుల రీత్యా. మిగిలిన వాళ్ళకి మనస్సంతోషం కలిగించేటువంటి మంచి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది.
అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కష్టపడి రాళ్లు వేసి చెట్టును కొట్టాం, పళ్ళు కింద పడ్డాయి, అవి చెడిపోకుండా జాగ్రత్తగా ఏరుకోవాలి అనే పద్ధతిలో చిన్నపిల్లలు ఎలాగైతే ఆలోచిస్తారో ఆ విధంగా పడ్డటువంటి కష్టానికి ఒక్కొక్క ప్రతిఫలం కూడాను చేతికొస్తుంది. చేతికొచ్చినటువంటిది నోటిదాకా రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. దశమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల, శనేశ్వర స్వామివారి మహత్యం వల్ల మీరు పడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతారు. అంతకంటే ఎక్కువగా పొందగలమా, ఏమైనా ఆకస్మికమైన అదృష్టం కలిసి వస్తుందా అని అంటే దాన్ని మీ జాతక ప్రకారం చెప్పడం. మీ ఇంట్లో వాళ్ళ జాతకం బాగుంటే ఆకస్మిక అదృష్టం ఎవరికైనా కలిసి రావచ్చు. కానీ మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడు మహానుభావుడు ఉన్నాడు కాబట్టి చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో అది వృధా పోకుండా దానికి తగిన ఫలితం మాత్రం వస్తుంది. గతంలో ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయి, మూడు నాలుగు జాగ్రత్త చేసి 10 పైసలు కూడా తీసుకోకుండా పైగుడ్డ వేసుకొని బయటకు వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. వ్యాపారాలు వద్దని, ఉద్యోగాలు వద్దని, బంధుత్వాలు వద్దని, స్నేహాలు వద్దని, సంబంధ బాంధవ్యాలు వద్దని, తెగదంపులు చేసుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. జీవితంలోకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. శని దశమస్థానంలో కర్మస్థానంలోకి వచ్చాడు కాబట్టి మీరు పడ్డ కష్టానికి తగినటువంటి ఫలితం మాత్రం ఉంటుంది. సంతాన సంబంధాల విషయాల్లో కూడా పురోగతి బాగుంటుంది. కష్టపడి పనిచేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే దశమంలో ఉన్న శని కానీ కేంద్రంలో ఉన్న శని కానీ కష్టపెడతాడు, కష్టపెట్టిన తర్వాత అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ శని వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మీనరాశి వారు, కుంభరాశి వారు అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను పూజా కార్యక్రమాల్లో ఏకాగ్రత కోసం చక్కగా పూజా కార్యక్రమం చివరిలో దశరథ కృత శివతాండవ స్తోత్రాన్ని పఠించండి, కాలభైరవ అష్టకాన్ని పఠించండి, స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగినితో స్నానం చేయండి. దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది, అందులో సందేహం లేదు. ఈ శివతాండవ స్తోత్రానికి ఉన్నటువంటి మహత్యం చాలా గొప్పది. ఈ శివతాండవ స్తోత్రాన్ని చదవటం వల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం సంపాదించవచ్చని సాక్షాత్ రామాయణంలోనే చెప్పబడింది, అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడింది. రుద్రోపనిషత్తు, స్కాంద పురాణం, శివపురాణం, మహాశివపురాణం, లింగపురాణం, బసవలింగ పురాణం ఎన్నిట్లో చెప్పబడింది. ఈ శివతాండవ స్తోత్రం మొత్తం కూడాను ఆయన శివుడి యొక్క నాట్యం ఏ విధంగా ఉందో దాన్ని వర్ణించడమే. అదే చేశాడు రావణా బ్రహ్మ. ఆయన యొక్క శివతాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవంలో ఉన్నటువంటి విశేషణ, దాని కూడా ప్రత్యేకత, దాన్ని ఎలా ఉందనేటువంటి దాన్ని వర్ణించారు. అందుకే రావణ బ్రహ్మ చివరిలో ఒక మాట చెప్పాడు, పూజావసార సమయే దశవక్త్రం గీతం యత్ సభ్యపూజ విధం ప్రతి ప్రదోషే తస్య స్థిరాం
రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ శుభకీం ప్రదతాది శుభో. ఈ పూజంతా అయిపోయిన తర్వాత చివరిలో ఎవరైతే ఈ శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్మీ వైభవంతో కూడుకున్నటువంటి మహాలక్ష్మీదేవి అచంచలయ్యి నిలబడుతుంది వస్తుంది అని చెప్పారు. ఇది నా మాట కాదు, మహాపండితుడు రావణాపురమ చెప్పిన మాటే మీకు చెప్పాను. సర్వే జన సుఖభవంతు. ఈ జాతకాలు జీవితాలు అనే అంశం గురించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ జాతకాలు జీవితాల అంశంలో చెప్తున్న విషయం జ్యోతిషాస్త్రపరంగా నా అనుభవంలోకి వచ్చిన విషయాలే చెప్తున్నాను. ఇందులో పేర్లు కల్పితాలు, సంఘటన వాస్తవం. ఒక పట్టణంలో సీతారామయ్య అనేటువంటి ఒక రైతున్నాడు. అతనికి 80 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని తోటగా మార్చేశాడు. అన్ని రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. మామిడి, సపోటా, సీతాఫలాలు, నేరేడు, చింతకాయ, ఒకటేమిటి లేదంటూ లేదు. అన్ని రకాల ఫలాలు ఉన్నాయి. వాటిని కోయటం, పట్టణం వెళ్ళి వాటిని అమ్ముకొని రావటం, జీవనం కొనసాగించడం ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇనికి రోజు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే కాలేజీకి వెళ్ళే పిల్లలందరూ అట్టించే వెళ్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్టించే వెళ్తారు, అట్టించే వస్తారు. సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు కూడా అదే రోడ్డు మీదుగా వెళ్తారు, అదే రోడ్డు మీదుగా మళ్ళీ వెనక్కి వస్తారు. ప్రతివాడు కూడాను రాళ్ళు తీసుకోవటం, చెట్లకేసి కొట్టడం, కాయలు తీసుకుపోవటం, గోడలు దూకొచ్చి లోపలికి వచ్చి చెట్ల కొమ్మలు కొట్టడం, అందువల్ల కాయలు తీసుకోవటం వెళ్ళటం. ఈయన ఏమీ అనేవాడు కాదు, ఇద్దరు పిల్లలు కోసుకుంటున్నారు కదా, మనం ఎంతమంది నన్ను అడుగుతాం. సరే, ఇది మరీ శుతిపిచ్చిపోయి ఎట్ట తయారైందంటే రాత్రిపూట సెకండ్ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గోడలు దుక్కి బ్యాటరీ లైట్ వేసుకొని ఆడ చెట్లు పళ్ళు కోసుకొని వెళ్ళేవాళ్ళు. దానికి కూడా ఈయనేమి అభ్యంతరం బట్ల పడుకుంటే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి నెత్తిన పడేవి, అంటే పైకప్పు మీద పడేవి. అందుకని తలకాయ గుడ్డ చుట్టుకొని బయటికి రావాల్సి వచ్చేది. ఏదైనా చిన్న చిన్న పళ్ళు ఏమైనా ఉంటే, అల్పాచమనం లాంటివి వెళ్ళాల్సి ఉంటే తలకు గుడ్డ కట్టుకొని రావాలి, లేకపోతే ఏ రాయన్న తగిలి తలకాయ పగిలే అవకాశం ఉంది. అట్ట 2-3 సార్లు జరిగింది కూడా. సరే, ఈయన ఈ బాధ తట్టుకోలేక ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్పుకున్నాడయ్యా, మరి పండు పోయినందుకు నేనేం బాధపడటం లేదు, మరి ప్రతిరోజు ఈ విధంగా రాళ్ళేసి కొడుతుంటే నా తలకాయ బయలెట్టుంది, నేను నా భార్య భయపడిపోతున్నాం, పైగా ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి పండ్లు కోసుకుపోవటమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, మరి నేను వ్యవసాయం చేసుకుని బతికేవాడినే కదా, మరి నాకు న్యాయం చేయండి, మరి అందరు ఇట్లా రాళ్ళేసి కొడితే నేనేం చేయాలి అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు కుల వివక్ష మనసులో పెట్టుకొని ఆ గ్రామ పెద్దలు ఈ గ్రామంలో పద్ధతి ఇస్తే ఉంటే ఉండు, లేకపోతే పొలం అమ్ముకొని తోట అమ్ముకొని నువ్వు వెళ్ళిపో ఇంకో చోటికి, మేంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మేము ఎవరికి చెప్పలేము, నలుగురు నడిచే రోడ్డు, మరి దారి అట్లా ఉన్నప్పుడు మరి పక్కన పండుంటే పిల్లలు పెద్దలు సహజంగానే రాళ్ళేసి కొడతారు, నీ తెలియదే ఉంది పండున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు అని ఇట్లా మాట్లాడి పంపించారు. కానీ ఇతనికి న్యాయం జరగల, ఒక్కళ్ళు కూడా ఇది మంచి పద్ధతి కాదు అన్న.
సీతారామయ్య గారు అప్పటికన్నారు, పండ్ల గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి, ఏ పండు కావాలన్నా వాళ్ళు వచ్చి కోసుకోవచ్చు, రాళ్ళు మాత్రం ఇంటి మీదకి వేయద్దని మాత్రం నేను అడుగుతున్నాను. వాళ్ళకి కావాలంటే అన్ని రకాల పళ్ళు నేను కోసి బుట్టల్లో పెట్టి నా ఇంటి ముందు పెడతాను, వచ్చి తీసుకెళ్ళమనండి. దానికి కూడా ఒప్పుకోలే. ఇదంతా నిర్వహించడం చాలా కష్టం అబ్బాయి, నీ వేరే మార్గం లేదు, నువ్వు తోటమ్ముకొని వెళ్ళి పోని చెప్పాను. సరే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అబ్బాయి పట్టణంలో ఉన్న నిధిరికి కబురు పెట్టాడు. పిల్లగాడు వచ్చాక చెప్పాడు, ఇదిలా జరిగిన సంగతి, ఊరి పెద్ద తీర్మానం కూడా ఇట్లా ఉందన్నాడు. అక్కడ ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి, ఆయన భార్య, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడే కూలి చేసుకుంటూ ఈయన ఇచ్చే డబ్బులు తీసుకొని హాయిగా జీవనం గడుపుతున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, అయ్యా ఇట బాధ పెడుతున్నారు అమ్మని నాన్నని, మరి ఏమి చేయటానికి వీల్లేని పరిస్థితిగా ఏర్పడిందని. సరే ఏం పర్వాలేదు, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది అని చెప్పాను అన్నాడు. అని ఆ సీతారామయ్య గారి జాతకం, తన జాతకం తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ సమస్యకి నేను ఒక పరిష్కార మార్గం చూపెట్టాలనుకుంటున్నానండి సిద్ధాంతి గారు, నేను చేసే పని విజయవంతం అవుతుందా కాదా మీరు చెప్పాలి, దాన్ని బట్టి నేను నడుచుకుంటానని చెప్పని అన్నాడు. జాతకం చూసి, నువ్వు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుందయ్యా, నడుస్తున్న దశ బాగుంది, మీ నాయనగారి జాతకంలో కూడా మంచి దశ నడుస్తుంది అని చెప్పాను. సరే ఇది జరిగినటువంటి ఒక 2 నెలల తర్వాత ఈ తోటమాలి పెద్ద కూతురు బాయిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నాక పెద్ద ఆత్మహత్య చేసుకుంది. చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని రోజుల తర్వాత ఒక రకమైనటువంటి ఆడపిల్ల ఏడుపు ఆ తోటలో నేరేడు చెట్లు నుంచి ఆ ఏడుపు వస్తుండేది. మొదట్లో ఎవరు పట్టించుకోలే, సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్న కొంతమంది విన్నారు, ఆడపిల్ల ఏడుపులాగా ఉందిరా ఇదేందో, ఎవరో యువతి ఏడుస్తోంది అని చెప్పని వీడు కనిపెట్టారు. ఆ ఏడుపు అయితే వినపడుతుంది కానీ మనిషి కనపట్టల్లా. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఆ నేరేడు చెట్టు కొమ్మ మీద ఒక తెల్లటి ఆకారం కూర్చొని పెద్ద పెద్ద పదునైనటువంటి గోల్డ్ కలిగినటువంటి వేళ్లతోటి ఇట్లా చూపిస్తూ అందరిని ఇట్లా ఇట్లా రమ్మంటుంది. దాంతో భయం వేసి ఎటు వాళ్ళటి జలం పరుగులు పెట్టారు. ఈ తోటమాలి కూతురు దయ్యమే తిరుగుతోంది, రాత్రిపూట ఏడుస్తుందని. సరే కొన్నాళ్ళు కొంతమంది ఉంటారుగా పరిశోధకులు, వాళ్ళు కూడా చూశారు విపరీతంగా ఒకటే ఏడుపు, ఆడపిల్ల 12 కాగానే ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లలు ఎవరు కూడాను ఆ స్కూల్లోంచి ఆ రోడ్లోంచి స్కూల్కి వెళ్ళటం మానేశారు, పక్క రోడ్లోంచి వెళ్తున్నారు 3 మైళ్ళు తిరిగి. సెకండ్ షో సినిమాకి జనం తగ్గిపోయారు. ఫస్ట్ షో సినిమాకి వచ్చిన వాళ్ళు కూడా ఇట్టించిపోకుండా వేరే చోటు నుంచి వెళ్తున్నారు. ఈలోపు పుకార్లు, ఏమని పళ్ళు కోసుకోవడానికని చెప్పని ఎవరో పిల్లలు లోపలి దూకారని, వాళ్ళని దయ్యం గొంతు పట్టుకొని బిచ్చుకిందని, పలానా వాళ్ళని ఇంటికి పోయి కొట్టిందని, కొంతమందిని పండ్ల తోటలోకి లాక్కెళ్ళిందని, కొంతమందిని ఆవగించిందని, ఇట్లా ఒకటే ఉంది జనంలో బట్టి మీకు తెలియదే ఉందండి, ఇట్లాంటి 100 రకాల విషయాలన్నీ ప్రచారంలోకి వచ్చాయి. మొత్తానికి జనం గజగజ గజగజ వణికిపోయారు. ఇక ఈ దయ్యం దెబ్బతోటి భయపడి ఆ రోడ్లోకి ఎవరు రావడం మానేశారు, నిర్మానుష్యం అయిపోయింది. సీతారామయ్య గారు, ఆయన కుటుంబం ప్రశాంతంగా ఉన్నారు. ఎంతోమంది చేయలేనటువంటి ఒక పనిని చివరికి ఒక దయ్యం చేసి న్యాయం చేసింది. సర్వే జనా సుఖినో భవంతు.